వచ్చారయ్యా ఇద్దరు టీం లీడర్లు. భయ్యా ఆ భయ్యా ఏంటి? ఇవన్నీ కాదు, ఇటు పక్కన ఎలాగైనా సత్యాన్ని నేను పడేయాలి, దానికి ఏదన్నా మార్గం చెప్పు. పట్టేసుకుని పట్టేసుకుని వస్తే ఎలా పడతారయ్యా? బాడీలో స్టైల్ ఉండాలి, స్టైల్ ఉండాలి. ఒక్క నిమిషం ఆగు. అచ్చం రజనీకాంత్ గారు లాగా వాయించానా? వెళ్ళిపోమంటే అందరూ వెళ్ళిపోతారు, అది వాయించొద్దు ప్లీజ్. నేను నీకు చచ్చిన పడను, ఎందుకంటే డీలో నీ 5 రూపాయలు చూశాను. బేబీ నువ్వు నా 5 రూపాయలు చూసావు, కానీ నాకు 6వ రూపం ఉంది, ఆది మానవుడి రూపం. చూసావో? తట్టుకోలేవు, తట్టుకోలేవు. టీమ్ లీడర్ అంటే ముద్దుగా ఉండాలి, ముద్దపప్పులా ఉండకూడదు, తెలివి ఉండాలి, తలపొగరు ఉండకూడదు, ఫోకస్ ఉండాలి, ఫోజు కొట్టకూడదు. ఇంకా చెప్పాలంటే నాకేదైనా ఇవ్వాలి, నా దగ్గర కటింగ్లు ఇవ్వకూడదు, కటింగ్లు ఇవ్వకూడదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా కంగారు పడే టీమ్ లీడరు, అతిగా కకృతి పడే జడ్జి సుఖపడినట్లు చరిత్రలో లేదు. అదిరిపోయింది భయ్యా నీ స్టైల్, నాకు ఎందుకో పడిపోద్ది అనిపిస్తుంది. ఏంటి ఇలా తిరుగుతుంది? నీ కళ్ళ ముందు ఇలా తిరుగుతుంటే నీకేమనిపిస్తుంది? తిరగాల్సిన ఛానల్ అన్ని తిరిగి ఇప్పుడు నా ముందు తిరుగుతున్నావు అనిపిస్తుంది. కానీ అన్న మీరు SMS ఒకసారే చేశారు, కానీ ఆ రోజు నుంచి శేఖర్ మాస్టర్ అందరికి SMS చేస్తానే ఉన్నాడు, చేస్తానే ఉన్నాడు. ప్రేమ కథా చిత్రం ఉంది కదా మీరు చేశారు, అందులో మీరు దెయ్యాన్ని చూస్తే పారిపోతారు కదా, దెయ్యం పారిపోద్ది, దెయ్యం పారిపోద్ది. ఇక్కడ ఎంత హ్యాండ్స్ నన్ను పెట్టుకో దొంగ కాదరా మిస్టర్ హ్యాండ్సమ్. శ్రీ సత్య డ్రెస్ చాలా బాగుంది. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాదు అసలు మీ చైర్ ఇటేసుకోవచ్చు కదా, ఎందుకు అటు చైర్ వేసుకున్నారు? ఇటేసుకుంటే ఏమైంది? గణేష్ మాస్టర్ పద్ధతిగా నా చైర్ మగాల సైడ్ అయ్యండి నేను అడిగాడు కాబట్టి ఇటేసారు, మీరు నా చైర్ ఆడాల సైడ్ అయ్యండి అని మీరు అడిగారు కాబట్టి అడేశారు. అది శేఖర్ మాస్టర్ చాలా మంచి వాడు, నీ నూరు మూసుకో, నూరు మూసుకో. 4వ ఎపిసోడ్ కల్లా మీకు తెలిసిపోతుంది. Why you going after 4 episodes? One now only. ఒకసారి ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిల పేర్లు అందరూ చెప్పండి. మైథిలి, ఉషా వైభవ్, ఆ ఉషా వైబ్స్ పక్కన, అంకిత పక్కన, శ్రీ సత్య పైన, శోభిత, మైథిలి ఇటు పక్క చెప్పండి. ఒక్క నిమిషం ఆగు. దొరికాడు, దొరికాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళైనా లేక మొత్తం అందరి పేర్లు చెప్పండి. పండుని నన్ను వదిలేయండి, ఈ వరుసగా చెప్పండి. రెడీ? మధుబాబు. ఓకే ఇంకా అయిపోయింది, ఇక్కడతో ఆగిపోతుంది. రామ్రాథోడ్, రామ్రాథోడ్. ఓకే చరణ్ సాయి. ఒకటే చెప్తా, అయ్యా 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 అక్కడ ఉన్నోళ్ళంతా చిన్న పిల్లలు అయ్యా, వదిలేయండి అయ్యా. ఆ పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పారంటే అందరి మీద కన్ను పడింది, కన్ను పడింది. He is good boy. Chala manchi vaadu. He is not good boy. He is Satan. Satan. శ్రీ సత్య, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్, టక్కన ఆన్సర్ చెప్పాలి. ఏంటి? అడగగానే ఆన్సర్ చెప్పాలి. మీ టీమ్ కి టీమ్ లీడర్ ఎవరు? శ్రీ సత్య. హలో, మీకు మాట్లాడే అర్హత లేదు. మాట్లాడకపోతే మాట్లాడట్లేదు అంటారు, మాట్లాడితే మాట్లాడను. మీరు టైటిల్ కొట్టాలంటే మీ కొరియోగ్రాఫర్ చేయాలి, మాకు అసిస్టెంట్లతో చేసుకో మీరు టైటిల్ కొడతారు. నేనున్నాను, కూర్చో. మా టీమ్ లీడర్ అసలా. నువ్వు కూర్చో. పండు పండు, నీకే కొరియోగ్రఫీ రాదా? మాకు రాదు. మేడం నేనే కొరియోగ్రాఫర్. మాకు రాదు, మేము వైజాగ్ లో నెల్లూరులో ఈవెంట్లు చేసుకుంటాం, కానీ మా కొరియోగ్రఫీ రాదు. వచ్చేదండి సుధీర్ బాబు, ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గణేష్ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ప్లీజ్. Something. This
దిస్ వాస్ పాడు పర్ఫార్మెన్స్. థాంక్ యూ. ఇలాగే ఏదో ఒక రోజు ఎపిసోడ్ చెక్ ఇస్తారు, అది కూడా చించేసి రేస్తావు. ఏ నువ్వు ఫస్ట్ జడ్జి సీట్ లో లేవయ్యా. ఆగండి, నేను స్కోర్ గణేష్ చైర్ లో నిన్ను చూడలేకపోతున్నావు. అది అయితే మీ చైర్ లో గ్రానా. అమ్మో, ఇక్కడ చాలా ప్లాన్ చేసుకున్నారు, కాలు ఇటెళ్ళడానికి అటెళ్ళడానికి అన్ని ప్లాన్లు వేసుకున్నారు ఇక్కడ. ఒక్క నిమిషం బాబు, డీలో డాన్స్ చేసే ఛాన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం, కానీ మీరు దాన్ని సరిగా వినియోగించుకోలేదనిపించింది. అసలు మీరు జడ్జ్ చేసేంత ఉంటే ఒకసారి వచ్చి మీరు స్టెప్ వేయండి. ఏ ఇది ఇది కరెక్ట్ కరెక్ట్, ఒకసారి లేగండి ఫస్ట్ మాస్టర్, మీరు ఒకసారి వేసి చూపించండి. రండి మీరు ఒకసారి వేసి చూపించండి. రండి రండి రండి, మంచిగా చెప్పరా. మీలో ఎనర్జీ ఉంది కానీ యాటిట్యూడ్ లేదు, యాటిట్యూడ్ లేదు. ఒక్క నిమిషం స్కోర్ ఒకసారి. మోనాజీ, వాట్ ఈస్ దిస్? జే అది మూసుకుని డాన్స్ చేయి. ఓహో, అంతవరకు వచ్చావా? ఓకే రెడీ. I want to give marks to Adi. Can I give? Yeah. ఈ సీజన్ ఫస్ట్ 10 మార్క్స్ నాకే రాబోతున్నాయి. కమ్ ఆన్ హన్సిక గారు, ఆది పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్. Mind to blowing. The best judgment. వేసిన ఐదుగురులో నేనే నంబర్ వన్ అని చెప్తున్నారు హన్సిక. ఇప్పటికైనా ఒప్పుకోండి నా డాన్స్ బెటర్ అని. నేను ఒకే ఒకటి అడుగుతా, నాలా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఏమి నేనేం వేసాను? ఇలా 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 జస్ట్ ఏం లేదు, ఇలా ఇలా చాలా ఫ్రీ మూమెంట్. ఇది బాడీలో ఒక వేవ్ ఉండాలి. ఇందాక మీరు చేస్తుంటే ఆల్మోస్ట్ వేవ్ ఇల్లే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. సీజన్ స్టార్టింగ్ కాబట్టి ఓకే, ప్రీవియస్ ముందుకెళ్ళే కొద్ది. అయ్యా ఏంటి కాంపిటీషన్, ఆల్రెడీ 69 వాళ్ళ పక్క వాళ్ళ ముగ్గురు చేసినా 39 వస్తాయి. అంత లేదు, 100కు 100 ఇస్తారు చూసిన తర్వాత. అట్లా ఉన్నాయి మా పర్ఫార్మెన్స్ లో. 100 నీ 100 ఎవరుగా ఎవరుగా. ఏ ఒకసారి మన వాళ్ళు లేవండి, మొత్తం అందరూ ఒక్కసారి వాళ్ళని చూస్తూ తొడగొట్టని చెప్తా. రెడీయా? రెడీ రెడీ. 1 2 3 ఇదిగో, మేం గెలిస్తే నెక్స్ట్ వీక్ మీరు వచ్చేటప్పుడు మేసాలు పెట్టుకొని రావాలి. ఓకేనా? ఒకవేళ మేం గెలిస్తే మీరు మేసాలు పెట్టుకొని రావాలి. ఒకవేళ మీరు ఓడిపోతే చున్నీలు చీరలు కట్టుకుని వస్తారు. అది తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు గెలవండి. నమ్మకం లేదు, ఓడిపోతారని భయమా? మీరు గెలిస్తే అరే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉందా? ఉంది. అమ్మో, చిన్న డౌట్ కొడుతుందిరా, డౌట్ కొడుతుందిరా. మంద ఉందంటేనే నాకు కొంచెం తేడాగా ఉంది. ఓకే కదా? ఓకే, నీ మీద నమ్మకంతో చాలా. నా మీద పక్కన పెట్టు, మన మీద మన మీద. మాస్టర్ ఇది ఫిక్స్, మేము గెలిస్తే మాత్రం వాళ్ళు మేసాలు పెట్టుకోవాలి, వాళ్ళు గెలిస్తే మేము చున్నీలు చుట్టుకొని వస్తాం. వీళ్ళు మేసాలు పెట్టుకొని వస్తారు, ఓన్లీ చున్నీలా? చున్నీలు విత్ లిప్స్టిక్. సరే, చున్నీలు విత్ లిప్స్టిక్. అంతవరకు మరి మా దగ్గర లిప్స్టిక్. నేను ఇస్తా లిప్స్టిక్. మీది ఇస్తారా? మీది ఇస్తారా? Any opinions from the opponents? ఏదో చేసేస్తావు, ఏదో చేసేస్తావు అని వెయిట్ చేసాం. బట్ యు డిడ్ రియల్లీ వెల్ అండ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ టు సీ ఎ లాట్ ఫ్రమ్ యు అండ్ అమేజింగ్ డాన్స్ అయ్య. సీత అని మన ఫోర్త్ జడ్జి. ఇవి మన బేబీ సినిమాలో ఆనందం ఎవరకుండా బాధపడడానికి విరాజ్ సుఖపడడానికి ఆవిడే కారణం. ఆవిడ మెయిన్, ఆవిడ లేకపోతే సినిమా సాఫీగా వెళ్ళేది. సుధీర్ బాబు అన్న కోసం ఒక సాంగ్, మంచి పాట. శ్రీ సత్య పాడుతుంది మాస్టర్ నా బదులు. చాలా బాగా. ఎవరో ఒకరు, నువ్వు గానీ శ్రీ సత్య గానీ ఎవరో ఒకరు. కొత్తగున్నా హాయ్ నువ్వా, మత్తుగున్నా మాయ నువ్వా, రమ్మన్నా బొమ్మన్నా. అక్క ఇప్పుడు వస్తా, అక్క ఇప్పుడు వస్తా. ఇంకో రౌండ్ వేసుకుంటా, ఇంకో రౌండ్ వేసుకుంటా.
జడ్జెస్ కి చెప్తున్నాను, మధుబాబు అన్న చున్నీతో బాగోడు, చూసుకొని మార్కులు ఇవ్వండి. ఆడేంటి అక్కడికి వెళ్ళాడు? ఏ 27 దమ్ముందా? అరే రండి, అరే దమ్ముంటే రండి. అరే నువ్వు ఏ టీం రా? అందరినీ అన్నిటి మనం ఏటీ మంది ఏటీ మంది ఇక్కడ. యశోద్ కృష్ణ కంపోజ్ చేసేది ఎవరు? మీ అసిస్టెంటా? నీ కండిషన్ పేరేంటి? శోభిత. నా కండిషన్ మాస్టర్. కొరియోగ్రాఫర్ శోభిత. నువ్వు ఎప్పుడు కొరియోఫర్ అయ్యారా? నువ్వు లేస్తావా పబ్బులో ఏం జరిగిందో మొత్తం గప్పు గప్పు చేయమంటావా? రాసుకో మాస్టర్. మొన్న పబ్బులో సుదర్శన్, పండు వీళ్ళందరూ పబ్బుకి వెళ్ళారు మాస్టర్. ఎవరెవరు? పండు, పండు, సుదర్శన్. ఏ సత్య, 29 మేము తెచ్చుకుంటాం. ఏంటి సత్య చియా, రాత్రి నువ్వు ఆఫ్టర్ 9:30 ఎవరికి మెసేజ్ చేసి ఎక్కడికి వెళ్ళావు? నేను ఎవరు చేతి నీకు ఎందుకు? ఏ నీకు నా మీద అంట అంత ఇంట్రెస్ట్ నీకు? ఈయన రాత్రి 9:30 తర్వాత కచేరీ స్టార్ట్ చేసి ఏం భయపడుతున్నావు చెప్పడానికి? చెప్పు. అమ్మాయిలకి మెసేజ్ చేసి. సరే కాంప్రమైజ్. మరి చెప్పిన తర్వాత. సరే నువ్వు ఎవరికి మెసేజ్ చేసి రమ్మన్నా? నా గురించి మీకు బాగా తెలుసు. నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను రా. పండు ఏం తీయటం కాదు, నీ కంటెస్టెంట్ ఎక్కడ ఉన్నాడు? వెళ్ళిపో, కూర్చో. అతనికి ఏమన్నా నేర్పించరా నీకు దండం పెడతా? స్పెషల్ రిక్వెస్ట్ చెప్పండి. మీరు అడగాలే గానీ ఏదన్నా చేసేస్తాం అంతేగా గారు, మీరు చెప్పండి. పాండు ఇస్ ట్రైయింగ్ టు బ్రైబ్ ద జడ్జెస్, సో హీ ఇస్ సేయింగ్ ఆల్ దిస్, ప్లీజ్ ఐ హావ్ నాట్ ఈటెన్ ఫుడ్, ఐ యామ్ డూయింగ్ సో మచ్ మెహనత్, యు గివ్ మీ 30 మేడం 30. అంతేగా గారు, నో ప్రాబ్లం, హీ ఇస్ ఆల్వేస్ లైక్ దట్ బెగ్గర్ బెగ్గర్. అయినా వాళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫ్ చేస్తే ఈయన ఎందుకు తిండి మానేయడం? ఆయన కాదు కదా కొరియోగ్రాఫ్ చేసింది. కరెక్ట్. సో విల్ రిమెంబర్ దిస్ డ్యూరింగ్ ద స్కోర్స్. బట్ హి ఇస్ ఆల్వేస్ బెగ్గింగ్ ఫర్ స్కోర్స్. ఇది చాలా తప్పు. నేను అడిగింది ఏంటంటే, డిడ్ యు కాల్ ద జడ్జ్? తప్పు. నో మామ్. నేను అంటుంది, యు అబ్బాయ్ పండు తరపున ఐ యామ్ సారీ. వేర్ ఇస్ హిస్ ఆర్టిస్ట్? ఆడ వెళ్ళిపోయాడు ఈ దెబ్బకి. హిస్ ఆర్టిస్ట్ ఇస్ విత్ హిస్ కొరియోగ్రాఫర్. ఓ, సో హూ ఇస్ హి? డమీ, డమీ పీసా, డమీ పీసా. హన్సిక, వన్స్ అగైన్ పండు తరపున ఐ యామ్ సారీ అండ్ ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ అండ్ ఐ హేట్ యూ. హన్సిక, ఐ లవ్ యూ సో మచ్. పోవే పోవే. హన్సిక గారు, మూవింగ్ ఆన్. హన్సిక గారు, రెండు పర్ఫార్మెన్స్లు అయ్యాయి, రెండు స్కోర్లు కలిపితే 49. ఇంకా వాళ్ళ స్కోర్స్ తో బాయ్ స్కోర్స్ కి కాంపిటీషన్ అవ్వాలంటే ఇంకో 20 మార్క్స్ వస్తే 69, 21 వస్తే విన్ అయిపోయినట్టు. మరి ఆ 21 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకుంటారా లేదా తెలియాలంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మొదలు పెట్టాలి. శ్రీ సత్య, ఎవరిని పంపిస్తున్నారు? గర్ల్స్ ని నెక్స్ట్ వీక్ రెడీ చేస్తున్నాము. సో మా తరపు నుంచి అందరు కొరియోగ్రాఫర్స్ అందరూ ఒక సాంగ్ చేయబోతున్నారు. మాస్టర్, జడ్జెస్, గర్ల్స్ టీం ఓడిపోయినట్టు అయితే ఇవన్నీ వద్దు, పెన్సిల్ ఇటువంటి మేసాలు గీయాలి. మీ తరపు నుంచి కండిషన్ చేయాలి. కొరియోగ్రాఫర్ చేయడం ఏంటి? కొరియోగ్రాఫర్స్ బాగా చేస్తారు మాకు తెలుసు, కానీ ఒక్కొక్క కొరియోగ్రాఫర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా మాస్టర్. అలా కుదరదు నాన్న, కంటెస్టెంట్ స్టైలే తెలియాలి మాకు ఇక్కడ. ఏమనుకున్నారు, ఇస్ దిస్ డి స్టేజ్ ఆర్ నెల్లూరు ఈవెంట్ స్టేజ్? సరే సరే, అది వెళ్ళి కూర్చోను. నేను ఓవర్ యాక్టింగ్ చేసి వస్తున్నాండి, వెళ్ళి కూర్చోండి. వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చో. హన్సిక, ఓవే ఓవే ఓవే. మీరు మాస్టర్, మీరు ఆ అమ్మాయి లేచి అడగగానే ఎందుకు డ్రాప్ అయ్యారు? నేను న్యాయం చేస్తా నీకు, కూర్చో. అమ్మాయి నీకు చేస్తా, కూర్చో. సరే చూస్తా. ఇప్పుడు మీరు మేము గెలిచామని ఒకసారి అన్నారు, సిగ్గులేదు. మూడు జరగాలి, మూడో పర్ఫార్మెన్స్. ఏంట్రా మధ్యలో నువ్వు ఏవేమో మాట్లాడేస్తున్నావు? బుద్ధి లేదా నీకు? సిగ్గులేగా నీకు? నువ్వు అంత క్యూట్ గా అడిగితే లేదనే చెప్తారా నేను? మాస్టర్ ఏంటో చెప్పండి. కాదు, మీరు జడ్జెస్ కి రెస్పెక్ట్ ఇస్తారా లేదా? ఇస్తాం. మేము చెప్పింది చేయండి, మాకు ఇచ్చినంత వరకు. మీరు మళ్ళీ వాళ్ళకి అన్ని ఇచ్చేస్తే మేము ఇవ్వలేము. నెక్స్ట్ మా దాంట్లో కూడా ఒకరు లేరు, మా కొరియోగ్రాఫర్ చేస్తారు. అప్పుడు ఓకేనా? మాకు కూడా. నేను చెప్తాను అప్పుడు, నువ్వు కాదు జడ్జి. నేను చెప్తాను ఇప్పుడైతే. వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నా, నాకు ఇది నచ్చలా. యు కాన్ జడ్జ్ ద జడ్జ్, ద జడ్జ్ విల్ జడ్జ్ యు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ విల్ కమ్ అండ్ ట్రబుల్ యు.
విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద జడ్జెస్, కొరియోగ్రాఫర్స్ వచ్చి మరి పర్ఫామ్ చేస్తే అది ఈ ఒక్కసారికే ఛాన్స్ ఇస్తున్నాం, ప్రతిసారి లేదు. మాకు అర్థమైంది, మీ సైడ్ కొరియోగ్రాఫర్స్ అందరూ కలిస్తే మా మధుబాబు అన్న అంతేనా? సరే ఏదో అనుకో నువ్వు, చెప్పు ఒకసారి చెప్పు. వాళ్ళ కొరియోగ్రాఫర్లు అందరు కలిస్తే నేను అన్నానే అనుకో. నువ్వు ఎలా అంటావు అన్న మాట, నువ్వు ఎలా అంటావు అన్న మాట.